హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేజ్ 13లోని రైటింగ్ సెక్షన్లో ఉన్నటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్ అనే డిస్కోర్స్ని ప్రాక్టీస్ చేద్దాము. పాయింట్ బై పాయింట్ సెంటెన్సెస్ను ఫ్రేమ్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటి? డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే జనవరి 8, 1942, ఆక్స్ఫోర్డ్, ఇంగ్లాండ్. ఇక్కడ మనం స్టీవెన్ హాకింగ్ గురించి బయోగ్రాఫికల్ స్కెచ్ వ్రాస్తున్నాం కాబట్టి స్టీవెన్ హాకింగ్ పేరుతో సెంటెన్స్ ను స్టార్ట్ చేస్తాము. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పేటప్పుడు వాజ్ బోర్న్ ఉపయోగిస్తాము. అలాగే డేట్ ముందు ఆన్ మరియు ప్లేసెస్ ముందు ఇన్ వ్రాసినట్లయితే మనకి సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. స్టీవెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ జనవరి 8, 1942 ఇన్ ఆక్స్ఫోర్డ్ ఇన్ ఇంగ్లాండ్. సెకండ్ పాయింట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫ్యామిలీ. ఇందులో ఎల్డెస్ట్ వన్ ఆఫ్ 4 సన్స్. హీ వాజ్ ది అనే వర్డ్స్ని బిగినింగ్లో, అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ ద డీటెయిల్ ఇన్ హిస్ ఫ్యామిలీ. సో మనకి సెంటెన్స్ ఇలా వస్తుంది, హీ వాజ్ ది ఎల్డెస్ట్ వన్ ఆఫ్ 4 సన్స్ ఇన్ హిస్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, మదర్ ఇసోబెల్ హాకింగ్. మనము ఇలా వ్రాస్తాము, హిజ్ మదర్ వాజ్ ఇసోబెల్ హాకింగ్. నెక్స్ట్ సెంటెన్స్, హిస్ ఫాదర్ వాజ్ ఫ్రాంక్ హాకింగ్, అ మెడికల్ రీసెర్చర్ విత్ ఎ స్పెషాలిటీ ఇన్ ట్రాపికల్ డిజీజెస్. నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ లైఫ్. ఎర్లీ అకాడమిక్ లైఫ్, రికగ్నైజ్డ్ యాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. సింపుల్గా మనము బిగినింగ్లో ఇన్ అనే పదాన్ని, అలాగే రికగ్నైజ్డ్ ముందు హీ వాజ్ అనే పదాలని యాడ్ చేసినట్లయితే మనకి సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డీటెయిల్, హై స్కూల్ ఇయర్స్, థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్. ఇక్కడ కూడా మనము బిగినింగ్లో ఇన్ మరియు థర్డ్ అనే పదం ముందు హీ వాజ్ ద యాడ్ చేసినట్లయితే మనకి కంప్లీట్ సెంటెన్స్ వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్, సింపుల్గా మనము బిగినింగ్లో ఇన్ అనే పదాన్ని మరియు కామా తర్వాత హీ అనే పదాన్ని యాడ్ చేసినట్లయితే కంప్లీట్ సెంటెన్స్గా మారుతుంది. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్, మ్యారేజ్. మనకి ఇవ్వబడిన డీటెయిల్, మ్యారీడ్ జేన్ వైల్డ్. మనం సింపుల్గా హీ మ్యారీడ్ జేన్ వైల్డ్ అని వ్రాస్తాము. నెక్స్ట్ వన్, హెల్త్, సఫర్డ్ ఫ్రమ్ అమ్యోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్. సింపుల్గా మనము బిగినింగ్లో హీ అనే వర్డ్ని యాడ్ చేస్తే అది సెంటెన్స్గా మారుతుంది. అలాగే రీసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్, హీ రీసెర్చ్డ్ ఆన్ బ్లాక్ హోల్స్ అని వ్రాస్తాము. అలాగే డిస్కవరీ, హాకింగ్ రేడియేషన్, హీ డిస్కవర్డ్ ద హాకింగ్ రేడియేషన్. నెక్స్ట్ పాయింట్, అవార్డ్స్, ప్రైజెస్, ఆనర్స్. ఫస్ట్ వన్, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 32. మనము ఇలా వ్రాస్తాము, హీ బికేమ్ అ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 32. నెక్స్ట్ వన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవార్డ్. అతనికి అవార్డు వచ్చింది కాబట్టి మనము ఇలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాము, హీ గాట్ ది ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవార్డ్. హీ గాట్ ది పైయస్ 11 గోల్డ్ మెడల్ ఫర్ సైన్స్ ఫ్రమ్ పోప్ పాల్ VI ఇన్ 1975. లాస్ట్ పాయింట్, కంట్రిబ్యూషన్ టు హిస్ ఫీల్డ్ అండ్ సొసైటీ. ఇవ్వబడిన డీటెయిల్, కంట్రిబ్యూటెడ్ టు ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్. మనము సింపుల్గా బిగినింగ్లో హీ అనే పదాన్ని యాడ్ చేసి ఇలా వ్రాస్తాము, హీ కంట్రిబ్యూటెడ్ టు ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్. ఇలా ఒక్కొక్క డీటెయిల్ నుండి ఒక్కొక్క సెంటెన్స్ను ఫ్రేమ్ చేసిన తర్వాత వాటిని మనము పారాగ్రాఫ్స్గా వ్రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనం డైరెక్ట్గా పారాగ్రాఫ్స్ను వ్రాసుకోవచ్చు, అయితే ముందుగా పాయింట్ వైజ్గా సెంటెన్సెస్ను వ్రాసుకున్నట్లయితే మనకి క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సూటబుల్ హెడ్డింగ్, అంటే ఎవరి బయోగ్రాఫికల్ స్కెచ్ వ్రాస్తున్నామో వారి పేరుతో హెడ్డింగ్ వ్రాయాల్సి ఉంటుంది. ఇక్కడ హెడ్డింగ్ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ స్టీవెన్ హాకింగ్. అవసరమైతే ఒకటి కన్నా ఎక్కువ పారాగ్రాఫ్స్ను వ్రాయాల్సి ఉంటుంది.